ఏపీలో గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎంతో కాలంగా ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పడింది. ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అయితే ప్రజా సంబంధిత శాఖల్లో త్వరలో ఉద్యోగుల బదిలీలు చేపడతామని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది బదిలీలకు ఆమోదం తెలిపారు. త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభించబోతుంది. ఉద్యోగులతో పాటుగా గ్రామ రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల్లో ఇంజనీరింగ్ సిబ్బంది, పోలీసులు, ఇలా ప్రజలతో నిత్యం సంబంధాలు ఉండే శాఖల్లో ఉద్యోగులకు బదిలీలు ఓకే చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కార్యాలయాల్లో కొంత మార్పులు కనిపించాలని భావిస్తున్నారు. అందుకే ఈ బదిలీలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రజలు రోజువారీ వ్యవహారాలతో సంబంధాలు లేని ఉపాధ్యాయులు, డాక్టర్లు వంటి వారికి ప్రస్తుతం బదిలీ చేపట్టాల్సిన అవసరం లేదని నిర్ణయం తీసుకున్నారు. ఇక మరోవైపు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులకు మేలు జరిగేలాగా కేబినెట్ మరో ముఖ్యమైన నిర్ణయం కూడా తీసుకుంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన 217/144 జీవోను రద్దు చేస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మత్స్యకార సంఘాలకు ఇబ్బంది కలిగేలాగా, వారి ఆదాయానికి గండి కొట్టేలాగా గత సర్కార్ తెచ్చిన జీవోను రద్దు చేస్తామని ప్రకటించారు. ఇచ్చిన హామీని నెరవేర్చేశారు. ఇక మరోవైపు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మద్యం షాపుల స్థానంలో ప్రైవేటు మద్యం షాపుల ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే మళ్లీ పాత పద్ధతిలో ప్రైవేట్ షాపుల ఏర్పాటుకు ప్రస్తుతం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్లో మద్యం విధానాన్ని ప్రకటించారు. అయితే అక్టోబర్ మొదటి వారంలో ప్రైవేట్ షాపులు ప్రారంభమయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక ఈలోపు పొరుగు రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలన్నింటినీ కూడా అధ్యయనం చేయాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో అమలు చేస్తున్న విధానం బాగుందని అలాగే చంద్రబాబు పేర్కొనడం జరిగింది.